JEE Mains, India's biggest engineering entrance exam. So, every year, around 15 lakh students appear in this exam. But 1 lakh rank, NITs, IITs, GFTAs admission. And the rest of the students are in the so, వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒకటే ఆప్షన్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ వీడియోలో వచ్చేసి జేఈ మెయిన్స్ ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇచ్చే టాప్ 25 ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ ని అయితే మీతో అయితే షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియో రెండు వరకు అయితే చూడండి. సో నా హార్డ్ వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి మీరు నన్ను సపోర్ట్ చేయాలి అంటే జస్ట్ ఏం లేదు, మీరు జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా సరే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి అపియర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, లెట్ మీ థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో, getadmission.com. సో ఫ్రెండ్స్, ఈ getadmission.com అనేది ఒక అడ్మిషన్ కన్సల్టెన్సీ అనమాట. సో వీళ్ళు 1000+ యూనివర్సిటీస్ తో టైఅప్ అయితే అయ్యారు. సో వీళ్ళు ఏంటంటే మన ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా వీళ్ళు అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి 20+ కౌన్సిలర్స్ అయితే ఈ యొక్క getadmission.com కింద మనకి అవైలబుల్ అయితే ఉన్నారు. సో మీకు ఏదైనా ఎగ్జామ్ లైక్ VEE కానీ ATEE కానీ లేకపోతే SRNJEE కానీ, సో ఇట్లాగా మీకు ఏ ఎగ్జామ్ గురించి అయినా మీకు డౌట్ ఉన్నా, లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లేదన్న డౌట్ ఉన్నా, లేకపోతే మన ఇండియాలో టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ గైడెన్స్ కావాలి అన్నా, సో ప్రతిదీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏం చేయాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్, సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి సో మీకు ఏదైనా ఎగ్జామ్ రిలేటెడ్ కానీ కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ లేకపోతే అడ్మిషన్ రిలేటెడ్ కానీ ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్ని అయితే సాల్వ్ చేయించుకోవచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ ఎట్ నెంబర్ 25, ద నార్త్ క్యాప్ యూనివర్సిటీ గురుగాం. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 96th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవటం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 390 స్టూడెంట్స్, అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 24, శిక్షావు అనుసంధన్ భువనేశ్వర్. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 27th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవటం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 1860 స్టూడెంట్స్, అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum. సో కమింగ్ ఎట్ నెంబర్ 23, SRM యూనివర్సిటీ చెన్నై. సో ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎవరికైతే జేఈ మెయిన్స్లో లెస్ దాన్ 10,000 ర్యాంక్ వస్తుందో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ అయితే ఇస్తానని చెప్పేసి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 24th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవటం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటేక్ చూసుకున్నట్లయితే 5,550 స్టూడెంట్స్, అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4 lakhs per annum. కమింగ్ ఎట్ 22, MIT యూనివర్సిటీ నోయిడా. సో ఈ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 25th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 1,150 స్టూడెంట్స్, అండ్ ఈ యూనివర్సిటీలో బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,13,000 per annum. కమింగ్ ఎట్ నెంబర్ 21, వెల్టెక్ యూనివర్సిటీ చెన్నై. సో ఈ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 84th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 2,220 స్టూడెంట్స్, అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,20,000 పర్ యానం. కమింగ్ ఎట్ నెంబర్ 20, అమృత విశ్వవిద్యాపీఠం కోయంబత్తూర్. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 19th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీకి బీటెక్ ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 2,580 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,45,000 పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 19, SR యూనివర్సిటీ వరంగల్. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 91th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 1,080 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,50,000 రూపీస్ పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 18, మణిపాల్ యూనివర్సిటీ జైపూర్. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 75th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటేక్ చూసుకున్నట్లయితే 1,760 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీలో బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,50,000 రూపీస్ పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 17, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ దెహ్రాదూన్. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 61th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 1,260 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,50,000 రూపీస్ పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 16, విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి NIRF ర్యాంకింగ్ 2022లో
ఇంజనీరింగ్లో 99th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటెక్ చూసుకున్నట్లయితే 1830 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,60,000 పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 15, సివి రామన్ గ్లోబల్ యూనివర్సిటీ ఒడిశా. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 98th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీ బీటెక్కి ఇంటెక్ చూసుకున్నట్లయితే 1,320 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,70,000 పర్ యానం. కమింగ్ ఎట్ నెంబర్ 14, కళాశలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ తమిళనాడు. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్లో 39th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 1,470 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,80,000 పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 13, జైపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నోయిడా. సో ఇన్స్టిట్యూట్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 94th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి ఇంటెక్ చూసుకున్నట్లయితే 1,140 స్టూడెంట్స్, అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,00,000 పర్ యానం. కమింగ్ ఎట్ నెంబర్ 12, పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్. సో ఈ కాలేజ్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 57th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్లో బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 1,140 స్టూడెంట్స్, అండ్ ఈ కాలేజ్కి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,00,000 పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 11, కేఎల్ యూనివర్సిటీ గుంటూర్. సో ఈ యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 44th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 3,180 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,00,000 పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 10, గ్రాఫిక్ కెరా యూనివర్సిటీ దెహ్రాదూన్. సో యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 64th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటెక్ చూసుకున్నట్లయితే 1,110 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 5,45,000 పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 9, చిత్కారా యూనివర్సిటీ పంజాబ్. సో ఈ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 144th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 2,040 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,94,000 పర్ యానం. కమింగ్ ఎట్ నెంబర్ 8, సస్త్రా యూనివర్సిటీ తంజావూర్. సో యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 41th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 1,920 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 6,00,000 పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 7, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్. సో యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 51th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 4,150 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 6,20,000 పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 6, పెస్ యూనివర్సిటీ బెంగళూరు. సో ఈ యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 100th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 1,560 స్టూడెంట్స్, అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 7,30,000 పర్ యానం. కమింగ్ ఎట్ నెంబర్ 5, ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణే. సో ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 172 ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 360 స్టూడెంట్స్, అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 7,60,000 పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 4, తపార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పంజాబ్. సో ఇన్స్టిట్యూట్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 28th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్ ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 2,395 స్టూడెంట్స్, అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 8,00,000 పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 3, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గాంధీనగర్. సో ఇన్స్టిట్యూట్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 134th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 390 స్టూడెంట్స్, అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 12,27,000 పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 2, IIIT బెంగళూరు. సో ఈ ఇన్స్టిట్యూట్కి మనకి బీటెక్కి అడ్మిషన్ అయితే లేదు, మనకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే అడ్మిషన్ అయితే ఉంది. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టిట్యూట్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 81th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్కి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి మనం ఇంటెక్ చూసుకున్నట్లయితే 180 స్టూడెంట్స్, అండ్ ఇన్స్టిట్యూట్కి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 20,10,000 పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 1, ద కింగ్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా,
IIIT హైదరాబాద్. సో ఇన్స్టిట్యూట్ కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 62nd ర్యాంక్ అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్ లో బీటెక్ కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 205 స్టూడెంట్స్. అండ్ ఇన్స్టిట్యూట్ కి బీటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 29,50,000 పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు యూనివర్సిటీస్ గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ లిస్ట్లో మెన్షన్ చేసిన యూనివర్సిటీస్ కాకుండా ఇంకా నాకు ఫ్యూచర్లో ఏదైనా యూనివర్సిటీస్ గురించి తెలిసినట్లయితే సో ఆ యూనివర్సిటీస్ని నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను. అలాగే మీకు ఈ యూనివర్సిటీస్ కాకుండా ఇంకా ఏదైనా యూనివర్సిటీస్ జేఈఈ మెయిన్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తాయి అనిపిస్తే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదర్ స్టూడెంట్స్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే యూనివర్సిటీస్ గురించి నేను ఫ్యూచర్లో రివ్యూస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నేను ఆ వీడియోస్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యూ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.